హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు టాపిక్ ఏంటంటే నాకు ఈ టూ కలర్స్ ఇవి రెండు మనకి కంప్యూటర్ వర్క్ ఇచ్చారనమాట వీటికి మనం క్లాత్ తీసుకొని వర్క్ చేయాలి అయితే దీనికి ఇది సెల్ఫ్ కలర్ అనమాట ఇది గ్రీన్ ఇది మెరూన్ అనమాట అయితే ఇప్పుడు మీకు ఈరోజు టాపిక్ ఏంటంటే నేను చెప్పబోయేది ఇప్పుడు మనకి వర్క్కి ఎవరైనా కంప్యూటర్ వర్క్ ఇస్తారు కదా కొన్ని బిజినెస్ టిప్స్ ఏంటంటే బిజినెస్ ఐడియా ఏంటంటే మనకి వర్క్ ఇచ్చినప్పుడు మనం ఇలాంటి క్లాత్లు అనేవి ముందుగానే తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి మనకు కొంచెం దాంట్లో మార్జిన్ అనేది ఉంటుంది కొంచెం అంటే కొంచెం పర్లేదు బాగానే ఉంటుంది మనం బయట తీసుకున్న దాని మీద కూడా ఎక్కువ అమౌంట్ మనం ఛార్జ్ చేసుకోవచ్చు అది ఒక బిజినెస్ టిప్పే కదా ఇప్పుడు దీన్ని మనం ఈ రెండు క్లాత్ల కోసం బయటికి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి అంటే మనకి ఫుల్ అమౌంట్తో ఇస్తారు వాళ్ళు అదే మనము హోల్సేల్ మార్కెట్లో ఒకటేసారి ఈ పట్టు క్లాతులు ఆఫ్ పట్టు కానీ ఇంకా దీంట్లో సెమీ అని దొరుకుతుంది ఇలాంటి క్లాత్లన్నీ మనము ఒకటేసారి హోల్సేల్కి తీసుకొచ్చుకోవాలి తీసుకొచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి రన్నింగ్ కలర్స్ అన్ని కలర్స్ కాకుండా రన్నింగ్ కలర్స్ మనకు తెలుస్తుంది అనమాట వర్క్కి ఇచ్చేవాళ్ళు ఏ కలర్ మనకి ఎక్కువగా ఇస్తారు అనేది మనకు ఐడియా ఉంటుంది దాన్ని బట్టి రన్నింగ్ కలర్స్ అనేవి ఎక్కువగా తీసుకొచ్చి మనం పెట్టుకున్నాం అనుకోండి ఒకేసారి తాను తీసుకోవడం వల్ల మనకి హోల్సేల్ ధరకు వచ్చేస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి కొన్ని క్లాత్లు మనం తెచ్చిపెట్టుకోవడం వల్ల సీజన్లో అయితే ఎక్కువగా సేల్ అయిపోతాయి అనమాట పోయిన కలర్సే మళ్ళీ ఎక్కువగా పోతుంటాయి అందుకని ముందు తెచ్చుకోవడం వల్ల కొంచెం మనకి బాగుంటుంది అమౌంట్ అనేది మనకి ఒక వర్క్లో ఫైవ్ హండ్రెడ్ వచ్చినా కానీ దాని మీద మనకి ఒక హండ్రెడ్ అట్లా మార్జిన్ వస్తుంది అనమాట అందుకని చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీరు కూడా ఏంటంటే ఈ టిప్ పాటించడం వల్ల ముందుగానే మీరు కొన్ని క్లాత్లు తెచ్చి పెట్టుకోవచ్చు ఒక ట్వెల్వ్ కలర్స్ ఫిఫ్టీన్ కలర్స్ అట్లా తెచ్చుకున్నా కానీ మన దగ్గర మ్యాక్సిమం మ్యాచ్ అయిపోతాయండి ఎక్కువగా మనకి ఎక్కువగా గ్రీన్ పింక్ కలర్ ఇంక్ కలరు బ్లాక్ బ్లాక్ తక్కువే కానీ బ్లాక్ సేల్ అవుతుంది బాగానే కాకపోతే నెంబర్ వన్ సేల్ అయ్యేది మాత్రం పింక్ కలర్ పింక్ తర్వాత వచ్చేసి గ్రీన్ గ్రీన్ తర్వాత బ్లూలో సేల్ అవుతుంది మీకు నేను ఏమేమి కలర్స్ తెచ్చిపెట్టుకున్నాను ఈ రెండు శారీస్కి మ్యాచింగ్స్ అని నా దగ్గర ఉంటాయా అనేది మీకు చూపిస్తాను పదండి చూడండి ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్న కలర్స్ ఇవి బ్లూ ఇవి గ్రీన్ చూడండి ఎలా కనిపిస్తుంది ఇవన్నీ గ్రీన్ షేడ్స్ ఇవి ఈ ఫోన్లో కొంచెము కలర్ డిఫరెన్స్ కనిపిస్తున్నాయి ఇవన్నీ గ్రీనే అనమాట ఇవి బ్లూలో బ్లూ షేడ్ తీసుకున్నాను ఇవి వచ్చేసి మొత్తము మెరూను డార్క్ పింక్ లాంటివి తీసుకున్నాను ఎక్కువ శాతము ఇందులో కూడా ఇవి బ్లూ నేవీ బ్లూ డార్క్ బ్లూలో తీసుకున్నాను అవి వచ్చేసి మొత్తము పింక్ కలరే మొత్తం పింక్ షేడ్స్ మెరూన్ షేడ్స్ ఉన్నాయి చూడండి పింక్లో నేను దాదాపు ఒక పది షేడ్స్ తీసుకున్నాను మెరూన్లో మెరూన్ మొత్తం ఇవన్నీ పింక్ షేడ్సే ఇందులో అన్ని బ్లూ షేడ్స్ ఉన్నాయి చూడండి బ్లూ ఇదంతా ఇది ఒక రకమైన వంగ కలర్ షేడ్స్ ఇవి ఇది బ్లాక్ ఇవి మొత్తం వచ్చేసి బ్లూ షేడ్స్ తీసుకున్నాం గ్రీన్ షేడ్స్ తీసుకున్నా మొత్తం గ్రీన్ కలర్స్ ఇవి ఇవి కొన్ని ఏం చేశానంటే పైపింగ్ క్లాత్లు గోల్డ్ ఇది కాపర్ కలరు ఇవన్నీ మనము బ్లౌజెస్కి పైపింగ్కి వేస్తాం కదా అవి కూడా ముందే తెచ్చి పెట్టుకున్నాను అనమాట ఒకటేసారి తెచ్చుకున్నాను నేను ఇవి ఇప్పుడు మనకు వచ్చిన గ్రీన్ శారీకి వచ్చేసి చూద్దాము దీంట్లో కంపల్సరీ ఉంటుందండి గ్రీన్ నాకు తెలిసి ఇది 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 మ్యాచ్ అయిపోతుంది ఇది మ్యాచ్ అవుతుందని నేను అనుకుంటున్నా ఇది ఇది మ్యాచ్ అవుతుంది ఇది ఇద్దాము నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ చూద్దాము మెరూన్ కలర్ కూడా ఈ శారీ కదా ఇందులో చూద్దాము చూడండి దీంట్లో మ్యాచ్ అవుతుంది దీంట్లో ఒకటి మ్యాచ్ అవుతుంది నేను తీస్తాను అవి రెండు చూద్దాం అసలు మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది మెరూన్ షేడ్ ఇంకోటి గ్రీన్ షేడ్లో ఇది అనుకున్నాం కదా ఈ గ్రీన్ చూద్దాము నేను ఒకటేసారి టెన్ మీటర్స్ ఫిఫ్టీన్ మీటర్స్ తాన్ని బట్టి తీసేసుకుంటానండి చూడండి తీసాను ఫ్రెండ్స్ గ్రీన్ అనేది తీశాను కదా ఇది అనేది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిందండి షేడ్ కూడా కరెక్ట్గా ఉంది గ్రీన్కి ఇందులో వచ్చేసి మనకి మెరూన్లో టూ షేడ్స్ తీసాను కదా నాకు ఇది కరెక్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది కొంచెం ఇది సెట్ అయిపోయింది కొంచెం అంటే కరెక్ట్ కరెక్ట్ సెట్ అయిపోయింది గ్రీన్ సెట్ అయిపోయింది ఇప్పుడు మన దగ్గర మ్యాక్సిమము ఉన్న కలర్స్ వస్తాయి కాబట్టి సెట్ అవుతాయి ఒకవేళ సెట్ కాకపోతే మాత్రం నేను బయటికి వెళ్ళి తీసుకొచ్చుకోవాల్సి వస్తుంది మ్యాక్సిమం ఏంటంటే ఒక ఫిఫ్టీన్ కలర్స్ రన్నింగ్ కలర్స్ అనేవి మనం తెచ్చిపెట్టుకోవాలి ఇంకెక్కువ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే మనకే వస్తుంది కాకపోతే కొన్ని ఇంకొన్ని షేడ్స్ కూడా మీరు తెచ్చిపెట్టుకోవచ్చు ఇలా చేయడం వల్ల మనం బిజినెస్లో ఎక్కువగా డెవలప్ అండి ఎక్కువ శాతం ఇలాంటి సైడ్ బిజినెస్ చేయడం వల్ల మన వర్క్కి సంబంధించి సైడ్ బిజినెస్ అంటే అన్ని పనికి రావు మన వర్క్లో ఇప్పుడు కంప్యూటర్ వర్క్ అనుకోండి కంప్యూటర్ వర్క్కి పట్టు కంపల్సరీ కావాలి కాబట్టి నేను ఇవి తెచ్చుకున్నాను సేల్స్ కూడా బాగున్నాయి ఇప్పటికి నేను చాలాసార్లు తెచ్చుకుంటున్నాను నేను ఎక్కడి నుంచి తెస్తానంటే బేగం బజార్ నుంచి ఒకటేసారి తెప్పించుకుంటాను మాకు దగ్గరేం కాదు మా మా దగ్గర నుంచి ఒక సిక్స్ సెవెన్ అవర్స్ జర్నీ అనమాట ఒకటేసారి నేను తెచ్చుకుంటాను అనమాట వెళ్ళినప్పుడు పండగ సీజన్స్ అప్పుడు ఒకటేసారి మీటర్స్ మీటర్స్ ఎక్కువ తెచ్చుకుంటాను అయిపోయిన కలర్స్ మళ్ళీ అయిపోయినట్టు తెచ్చుకుంటూ ఉంటాను అలాగ మనకి సేల్ అయిపోతున్నాయి కాబట్టి వీటి మీద కూడా నాకు ప్రాఫిట్ ఉంటుంది ఒక శారీకి వచ్చేసి నాకు దీని మీద కూడా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది మీరు కూడా ఇలాంటి ఐడియాస్ కోసం కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ బాయ్